हेलो व्यूवर्स नमस्कार मंडी वेलकम टू माय चैनल क्लासी अटेर इरोज़ मन क्लास लो भागंगा सिंपल गा उंडेटटुवंटि ओक ब्लौज नी कट चेसी स्टिच चेस्तुन्नामंडी इदी डिजाइनर ब्लौज अंडी दानि कोसम नेनु इदी पट्टु क्लाथ अंडी ई पट्टु ब्लौज तीसुकुन्नानु दीनिकि लाइनिंग तीसुकुन्नानु इदी कोंचेम पैच वर्क कंडी इदी लेस तीसुकुन्नानंडी 17 पड़ो दीसुकुन्ना नंडी 12 एंड हाफ विड्त दीसुकुन्नानु नाकु एक्चुअल गा 11 ए नंडी अयिते नेनु 1 एंड हाफ इंच एक्स्ट्रा पेट्टुकुन्नानु 6 एंड हाफ शोल्डर अंडी 3 एंड हाफ नेक दीसुकुन्नानु इक्कड अलागे इक्कड नुंची 11 एंड हाफ नेक डाउन चेसुकुन्नानंडी इंका आर्म होल गीसेसुकुन्नामु ई पीस कट चेसुकुनेसी इंत पीसे मेन पीस कूडा तीसुकुंदामंडी कैनवास कूडा 17 इंचेस तीसुकुन्नामु నెక్ నేను అక్కడ 3 అండ్ హాఫ్ పెట్టాను కదండి ఇక్కడ 4 అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఈ విడ్త్ ఇంకా నెక్ డెప్త్ 11 అండ్ హాఫ్ పెట్టుకుంటున్నానండి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేశామండి ఇక్కడ కూడా 3 అండ్ హాఫ్ మార్క్ చేసాము ఇది నెక్ అండి దీనికి నేను 11 వేసుకుంటున్నానండి ఇలా పెట్టుకున్నానండి ఇక్కడ కొంచెం నేను కొద్దిగా క్రాస్ పెట్టుకున్నాను ఇంకా దీని వెంబడి ఒక 1/2 ఇంచ్ ఇలా పెట్టేసుకున్నానండి ఇది కట్ చేసేసుకుందాం पैच पीस अंडी ये पैच पीस नी इला तीसुकुन्नानु इंका दीन्नी मेन क्लाथ की ऐरन चेसुकुंदामंडी मनं मामूलुगा पीस वेसी कूडा तिप्पेसेयोच्चु लेदंटे इदी सेंटर तीसुकुन्नामंडी इदी దీని కూడా సెంటర్ తీసుకుందాం దీని ఇలా పెట్టేసుకున్నామండి పెట్టేసుకొని ముందు ఈ పీస్ ఇదే లెవెల్ లో పెట్టేద్దామండి ఇలాంటి చేద్దాం దీన్ని తీసేస్తున్నామండి దీన్ని కరెక్ట్ గా ఇదే పొజిషన్ లో దీన్ని కూడా ప్రెస్ చేసేద్దాం దీని మామూలుగా ఇంత పెద్ద పీస్ తీసుకునేసి చుట్టూ మడిచి కూడా కుట్టుకునేసి చేసుకోవచ్చండి ఇలా అంటించేసుకోవాలండి
ఇటు సైడ్ ఒక ముక్కాల్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు పెట్టేసి ఇది ప్రెస్ చేసేద్దామండి ఇక్కడ ఎక్కువ అక్కర్లేదండి ఒక 2 పాయింట్స్ ఉంటే సరిపోతుంది टू पाइंट्स एक्स्ट्रा उड़े तुट कटेकी इकड़ सैड रेकी ఇవి గుర్తులండి అవి పైకి రావాలని ఈ ఎడ్జిలో ఇలా పెట్టేసి ఇది మనకి ఫోల్డింగ్ ఉంది కదండి ఫోల్డింగ్ ఈ సైడ్ పెట్టేసుకున్నాము ఇవి ఎలాగూ విడివిడిగా ఉన్నాయి కదా అందుకని విడివిడిగా ఇటు సైడ్ వచ్చేటట్టు పెట్టుకుంటున్నాము ఇలా పీసులు తీసేసుకున్నామండి ఇంకా స్టిచ్చింగ్ కి వెళ్ళిపోదాం ఒక పీస్ కి ఇది పైకి రావాలనుకున్నాం కదండి అప్పుడు దీన్ని ఇలా పైన పెట్టేసేయాలి దీని పైన పెట్టేసి ఇలా కుట్టేసేయాలి ఇలాగండి ఈ రెండు ఈక్వల్ గా పెట్టేసి దీని వెంబడి ఇలా కుట్టేసుకోవాలి ఇంకా ఇలా పెట్టేసుకునేసి ఇంకా ఈ పీస్ వెంబడి ఇలానే కుట్టుకుంటూ వచ్చేద్దామండి ఇలా కుట్టుకున్న తర్వాత అంతా కట్స్ పెట్టేసేయాలండి ఇలా తిప్పేసుకునేసి పైన కుట్టు వేసేసుకోవాలి ఇది జాయింట్ చేసేద్దామండి ఇవి ఇలా కుట్టేసుకున్నామండి ఫైవ్ పీసులు ఇవి రెండు ఈ విధంగా తయారయ్యాయి దీని పక్కన పెట్టేస్తున్నాము ఇంకా నెక్స్ట్ ఇది ప్యాచ్ కి పీస్ తీసుకున్నాం కదండి ఇది ప్యాచ్ దీనికంటే ఒక 2.5 ఇంత 3 ఇంతలు తీసుకోవొచ్చండి ఇది ఒక 2.5 అట్లా ఉండండి దీన్ని ఇలా మనము ప్రెస్ చేసుకున్నప్పటికి మనం కుట్టుకునేటప్పుడు ఊడిపోకుండా చుట్టూ ఒక పాయింట్ దీనికి అటాచ్ చేసుకోవాలండి ముందుగా ఇది చేసుకున్న తర్వాత ఈ పీస్ ని ఇలా మడత పెట్టుకునేసి ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టేసేయాలండి ఒక సైడ్ నుంచి ఇలా ఇటు సైడ్ కూడా అండి ఈ విధంగా ఇటు సైడ్ ఏ లెంగ్త్ లో పెట్టుకున్నామో ఇటు సైడ్ కూడా అలాగే పెట్టేసుకోవాలి అయినా ఇలా ఇవి కదలకుండా ఒక స్టిచ్ వేసేద్దామండి బ్యాక్ సైడ్ నుంచి పైకి
ఇది కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకున్నామండి ఇది ఇప్పుడు ఈ కుట్టుకునేసిన పీస్ మీద ఈ పీస్ పెట్టేసుకుంటున్నామండి ఈ పీస్ పెట్టుకునేసి ఇంకా ఇక్కడ నుంచి ఇలా కుట్టేసి కట్ చేసి తిప్పేసుకుందాం చూసుకోవాలండి చుట్టుపక్కల ఎక్కడైనా స్లిప్ అవుతుందా లేకపోతే ఎలా ఉంది అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇది కొంచెం వంపు కట్ చేసుకుంటున్నామండి సెంటర్ లో ఇలా కట్ చేసుకుందాము ఇంకా దీన్ని తిప్పేసుకుందాం ఇలా ఈ వంపు మీద కుట్టు కుట్టేసుకోవాలండి ముందు దీని మీద లేస్ కుట్టేసుకుందామండి ఇలా మడిచి ఇలా కుట్టేసుకున్నాం కదండి దీన్ని రివర్స్ మడిచేసి ఇలా పెట్టేసి మన 3 పాయింట్స్ కుట్టేసుకుందాం కుట్టేసుకుంటే మనకి నడుము దీనికి కూడా అయిపోతుంది ఇది మనం ఎంత క్యాన్వాస్ పెట్టుకున్నామో అక్కడికి ఈ పీసులు ఇలా పెట్టేసేసుకునేసి ఇంతవరకు ముందు స్టిచ్ వేసేసుకుందామండి ఇవి రెండు జాయింట్ చేసేస్తాం మెయిన్ ఈ క్లాత్ కి మళ్ళీ ఎలాగో లేస్ వేసేస్తాం కాబట్టి అది ఇక్కడ ఇంకొక కుట్టు పడిపోతుందండి ఇక దీని మీద మొత్తము ఇలా లేస్ వేసేద్దామండి ఇక్కడ డాట్ వేసేయాలండి బ్యాక్ సైడ్ తర్వాతనే లేస్ కుట్టుకోవాలి హాఫ్ ఇంచ్ దూరంలో ఇంకొక లైన్ వేసేద్దామండి ఈ హ్యాంగింగ్ అండి ఈ హ్యాంగింగ్ ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను నేను ఇలా కుట్టేసుకున్నానండి హ్యాంగింగ్ మీరు కుందన్స్ కూడా పెట్టుకోవచ్చండి అక్కడ హ్యాంగింగ్స్ కుట్టుకుంటున్నామండి ఇలా పీస్ తీసుకున్నామండి మన డిజైనర్ బ్లౌజ్ అండి ఈ విధంగా కుట్టేసుకున్నాము దీనికి ఇక్కడ ఇది హ్యాంగింగ్ పెట్టామండి
ఇక్కడ లేస్ వేసుకున్నాము ఇక్కడ లేస్ వేసేసాము ఇక్కడ డబుల్ లేస్ వేసామండి ఈ విధంగా హ్యాంగింగ్స్ కూడా కుట్టేసాము ఇటు సైడ్ ఇలా ఉండండి ఇదైతే నాకు మిగిలిన పీస్ అండి ఇది దీనికి మ్యాచింగ్ అని నేను ఇది పెట్టేసుకున్నాను స్ట్రెయిట్ పీస్ తీసుకున్నారంటే చక్కగా కుట్టేసుకోవచ్చండి ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి థాంక్యూ